Hello my dear students, welcome back to my channel. In this video, AP Pharmacy Kalashala D Pharmacy course gurinchi telusukundam. Vijayawada loni Andhra Pradesh Sankethika Vidya Vibhagam niyantranaloni Prabhutva mariyu aided and private unaided pharmacy kalashala rendella diploma in pharmacy D Pharmacy course pravesha prakatana vidudala చేయడం జరిగింది కాబట్టి అర్హులైన ఆంధ్రప్రదేశ్ లేదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 85% రిజర్వేషన్ ఉంటుందండి లోకల్ కేటగిరీ నాన్ లోకల్ అంటే తెలంగాణ వాళ్ళకి 15% కాబట్టి తెలంగాణ వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రెండు కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనా కాబట్టి లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది నాన్ లోకల్ వాళ్ళకి తక్కువ ప్రయారిటీ అంటే 15% వీళ్ళకు ఉంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 85% ఓవరాల్గా 100% ఎంతమవుతుందా రాష్ట్ర అభ్యర్థి డి ఫార్మసీ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హత ఇంటర్మీడియట్ బైపీసీ ఆర్ ఎంపీసీ సిబిఎస్ఈ ఐసిఎస్ఈలో హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు పరీక్ష ఉత్తీర్ణత కాబట్టి ఇక్కడ ఏం లేదు మీ మిగతావన్నీ మీరు ఇవన్నీ చదివి టెన్షన్ పడద్దు మీరు ఒకవేళ తెలంగాణ వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ స్టూడెంట్స్ అయినా ఇంటర్ కంప్లీట్ అయ్యి బైపీసీ కానీ ఎంపీసీ పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉండి ఫార్మసీ చదవాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వెంటనే లేట్ చేయకుండా ఈ యొక్క పోస్టుకు అప్లై చేసుకోవచ్చు ఒకటి డి ఫార్మసీ ఈ డి ఫార్మసీ అంటే 2 ఇయర్స్ ఓకే అంత ఐడియా లేదు 3 ఇయర్స్ ఉంటుందని కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ డి ఫార్మసీ అయిపోయిన తర్వాత మందుల షాప్లో పనిచేస్తాం కదా ఫార్మసిస్ట్గా ఓకే అదే కాకుండా ఈ యొక్క సర్టిఫికెట్తో కూడా మనము ఫార్మసీ రన్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది అర్థమవుతుందా ఎం ఫార్మసీ బి ఫార్మసీ కాకుండా ఈ తక్కువ క్వాలిఫికేషన్తో కంప్లీట్ చేసిన ఫార్మసిస్ట్గా చేయొచ్చు మందుల షాప్లో మనము చేయొచ్చు అదేవిధంగా ఈ సర్టిఫికెట్తో మందుల షాప్ కూడా పెట్టుకోవడానికి పర్మిషన్ అనేది ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా మీరు ఏంటిది ఇంటర్ పాస్ అయ్యి బైపీసీ లేదా ఎంపీసీ పాస్ అయితే సరిపోతుంది సిఈసీ ఎంఈసీ హెచ్ఈసీ ఇలాంటి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అర్హత ఉండదు ఈ యొక్క పోస్ట్కి అర్థమవుతుందా అంటే అడ్మిషన్స్ ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం జూలై 20 నుంచి దరఖాస్తుల చివరి తేదీ 3 August 2022 వెబ్సైట్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి మీకు ఏదైనా కావాలంటే వెబ్సైట్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు వెబ్సైట్ ఓపెన్ చేసి అన్ని ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాము జస్ట్ ఐఆమ్ గివింగ్ ది వే ఒక మార్గం అనేది నేను ఇస్తున్నాను కాబట్టి మార్గము మీరు ఆ మార్గంలో ఆ మార్గము ద్వారా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతారని ఓకేనా కాబట్టి కొంతమందికి మార్గం ఏ రూట్లో వెళ్ళాలో తెలియదు కాబట్టి నేను ఒక మార్గం ఐఎమ్ గివింగ్ వన్ ఆఫ్ ది గైడెన్స్ ఐఎమ్ గివింగ్ వే ఐఎమ్ గివింగ్ పాత్ ఒక మార్గం ఒక దారి ఒక మార్గదర్శకం నేస్తున్నప్పుడు ఆ కష్టమైన నష్టమైన ఆ మార్గం గుండా వెళ్ళి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతున్న ఉద్దేశం కోసం మీ యొక్క వీడియో చేస్తాను అంతేకాని మిగతా ఇన్ఫర్మేషన్ ఏం నాకు తెలియదు ఓకేనా అర్థమవుతుందా ఓకే కాబట్టి ఈ యొక్క వీడియో అనేది మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే గుడ్ లక్